చిన్నవాడు కదండి. అసలు కాదండి, ఆపోజిట్ అండి. ఎలా చెప్తా, లేదండి నేను కూడా చిన్నవాడిని. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. టీచర్ అండ్ సాయి చరణ్ పెళ్లి చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూ అండి. సో చాలా హ్యాపీగా ఉంది. అంతేగా అంతేగా డైలాగ్ ఉంటది, అంతేగా మా పరిస్థితి కూడా, ఏం చేయలేము ఇక. అంతేగా అంతేగా ఎంగేజ్మెంట్కి ప్రత్యూష మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు మమ్మల్ని మేకప్ చేసి రెడీ చేయడానికి. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తారు. మీరు కూడా కావాలంటే మేకప్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయండి, మీకు కూడా చేసిస్తారు. హలో అండి, దిస్ ఇస్ ప్రత్యూష మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు ఈ బ్యూటిఫుల్ ట్విన్స్ని రెడీ చేయడానికి వచ్చాను నేను. సో బిఫోర్ ఇది ఆఫ్టర్లో చూద్దాం ఎలా ఉంటుందో. చూసాక మీరు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ బ్రైడ్స్కి ఆల్ ఓవర్ మొత్తం మీకు ఎలాంటి మేకప్ కావాలన్నా కూడా వీళ్ళు చేసిస్తారు. యా, ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు సర్వీస్ చేస్తారండి. ట్విన్స్కి మేకప్ చేయడం ఇదే ఫస్ట్? యా, సీరియస్లీ నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను బికాస్ ఆఫ్ నేను ట్విన్స్. మేము ట్విన్సే, మేము నేను మా అక్క ట్విన్స్, బట్ మీరంతా పర్ఫెక్ట్గా మేము ఉండం. లైక్ మీరు సేమ్గా కనిపిస్తున్నారు, నేను మా సిస్టర్ అసలు మీరు సిస్టర్స్ లాగా కూడా కనిపించాం, అలా డిఫరెంట్గా ఉంటాం. కానీ ఈరోజు మీకు మేకప్ చేయాలంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ, చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ. యా, పేజ్లో అన్ని న్యాచురల్గా ఉన్నాయండి ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళ ఫేస్ వాళ్ళది ఒరిజినల్ అని అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈరోజు నాకు ఇంకో ఈవెంట్ ఉన్నా కానీ లైక్ మీకోసం స్పెషల్గా నేను అది అక్కడ ఆఫ్ చేసేసి ఆఫ్లో చేసుకొని మిగతా అంతా కూడా వేరే అప్ చేసేసి మీరు బుక్ చేస్తారని చెప్పేసి ఫాట్ ఫట్గా వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. నాకు యాక్చువల్లీ నేను చాలా వెతికాను, చాలా పేజెస్ చూసాను, నాకు న్యాచురల్గా ఉంది కాబట్టి మిమ్మల్ని చూస్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే న్యాచురల్గా మేకప్ కూడా ఉంటుంది, అంటే మీరు చూసింది ఇన్స్టా పేజ్లో కదా, ఈరోజు రియల్గా చూడండి. ఇందులో చిన్న ఎవరు లుక్ వైజ్, అంటే లుక్ కూడా మీరే పెద్ద కనిపిస్తున్నారు, కొంచెం ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు. ఇన్నోసెంటా కాదా? చిన్నవాడు కదండి. అసలు కాదండి, ఆపోజిట్ అండి. ఎలా చెప్తా, లేదండి నేను కూడా చిన్నవాడిని. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మా అక్క చాలా సైలెంట్. ఎంకరేజ్ చేసుకోవాలండి, ఇలా డిస్కరేజ్ చేసి మాట్లాడుకోకూడదు కదా, అంటే ఇలా ఉండాలి. యా, అలా కాదు, ఎంత ఓపెన్ గా ఉంటే అంత నేచురల్ మనసు ఉంటుంది వాళ్ళకి.
మేకప్ లుక్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మీకు కూడా నచ్చిందా? అయితే మీకు కూడా ఇలాంటి మేకప్ చేసుకోవాలంటే ఎవరో కాదండి ప్రత్యూష గారు, ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి ప్రత్యూష మేకప్ ఆర్టిస్ట్. మీకు కావాలంటే తన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు కూడా మంచి మంచి బ్రైడల్ మేకప్స్ అండ్ మీకు ఎలాంటి మేకప్ కావాలన్నా మీరు చేయించుకోవచ్చు. హాయ్ ఆల్, వెల్కమ్ టు జర్నీ జస్ట్ నా ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. సో మా లైఫ్లో ఇది చాలా బిగ్గెస్ట్ డే అనమాట. సో ఫస్ట్ టైం ఇలా నాట్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే అట్లా ఎవరి ప్రతి వాళ్ళకి ఫస్ట్ టైమే. బట్ ఏమంటే ఈరోజు మేము చాలా హడావిడిగా వచ్చేసరికి ఎండలో ఇలా అసలుగా మేము రావాల్సింది ఇక్కడికి 8:30కే, బట్ మేము ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. బట్ అప్పటి నుంచి పంతులు గారు ఏమో 12 అయిపోవాలి 12 అయిపోవాలి అన్నారు. బట్ ఎగ్జాక్ట్ టైంకి అయితే ఫినిష్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఫినిష్ స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అందరికి బొట్టు కూడా పెట్టేశారు. నెక్స్ట్ మాదే అనమాట, ఇప్పుడే కలిసింది స్టేజ్ పైకి. అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు చేస్తున్నారు జర్నీ జస్ట్కి. సో వాళ్ళది అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్తాం, మేము మాకు ఎలా చేస్తారు ఏంది అని చెప్పి మీరు చూపిస్తాం. ఓం కేశవాయ స్వాహాభం, నారాయణాయ స్వాహాభం, మాధవాయ స్వాహాభం, గోవిందాయ నమాభం, విష్ణువే నమాభం, మాధవసూదనాయ నమాభం, త్రివిక్రమాయ నమాభం, వామనాయ నమాభం, శ్రీధరాయ నమాభం, హృషికేశాయ నమాభం. దీపం దర్శయామి ఉపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కేశవాయ స్వాహవం, నారాయణాయ స్వాహవం, మాధవాయ స్వాహవం, గోవిందాయ నమాభం, విష్ణువే నమాభం, మాధవ సూదనాయ నమాభం, త్రివిక్రమాయ నమాభం, వామనాయ నమాభం. మా ఎంగేజ్మెంట్ అండి, మీతో షేర్ చేసుకుందామని ఈ గుడ్ న్యూస్ని మీ ముందుకు వచ్చాము. అండ్ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ డే అండ్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. వి మేడ్ ఇట్ మా ఎంగేజ్మెంట్ ఇవాళ. సో ఎంగేజ్మెంట్ ఫస్ట్ హాఫ్ ఇలా అయిందనమాట. సో మేము ఎంగేజ్మెంట్లో ఎలా రెడీ అయ్యాము, మీకు నచ్చామా కమెంట్ డౌన్ చేయండి. శ్రీచరణ్ సాయి చరణ్ పెళ్లి చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూ అండి. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది చాలా బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఇంకొక ట్విన్స్ ని పెళ్లి చేసుకోవడం అనేది అందరికి షాకింగ్ అవ్వచ్చు, బట్ మాకైతే చాలా థ్రిల్లింగ్ అండ్ మీరు మాత్రం షాక్ అవుతుంది నేను అనుకుంటున్నాను, బికాస్ మిమ్మల్ని ఇన్ని రోజులు కన్ఫ్యూజ్ చేసాం కదా మేము. అండ్ ఇది మా బిగ్ డే, మా డే ఇంకా ఎలా, మా జర్నీ ఇంకెలా స్టార్ట్ అవ్వబోతుందో మీరు కూడా చూస్తూ ఉంటారు. సో మంచి మంచి కంటెంట్స్ తోటి అండ్ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం ఇంకా. అండ్ ఇప్పుడు మేము సెపరేట్ వాళ్ళు సెపరేట్ చేసాం, మీ ముందు కలిసి వస్తాం ఇంకా నెక్స్ట్ హాఫ్ నుంచి మేము కలిసి వస్తాం. సో ఇవాళ మా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఏం జరిగింది అన్ని మీకు చూడాలనిపిస్తుందా? అయితే తప్పకుండా ఈ వీడియో వాచ్ చేయండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే ఎంగేజ్మెంట్లో ఫస్ట్ సెగ్మెంట్ అయింది. మా అత్తయ్య మామయ్య గారు బట్టలు పెట్టారు, ఇప్పుడు బట్టలు వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత మీరు మా కొత్త న్యూ కాస్ట్యూమ్తో మీరు చూస్తారనమాట. నేమేంటి మీ సిస్టర్ నేమ్ ఏంటండి? ప్రత్యూష, మా అక్క పావలి. ఓకే, అంటే ఎన్ని మినిట్స్ డిఫరెన్స్ మీకు కూడా? జస్ట్ తను వచ్చే తర్వాత నేను వచ్చేసాను. అవునా, మరి సేమ్ ఎందుకు లేరు? అందరు సేమ్ ఉండడం లేదు కదా, మోస్ట్లీ అలా అయితే సేమే ఉండాలి. యాక్చువల్లీ ట్విన్స్ అనగానే అందరు అదే అనుకుంటారు, అలా లేదు, అస్సలు లేదు. బికాస్ అంటే మా మమ్మీకి మేము ట్విన్స్, మా మామయ్యకి ట్విన్స్, మా పిన్నికి ట్విన్స్, వాళ్ళందరూ కూడా పాప ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ఎవరు సేమ్ ఉండరు. ఫ్యామిలీ ఫ్యామిలీ ట్విన్స్ అని చెప్తున్నారన్నమాట. అదే అదే అదే, నువ్వు కూడా ఇంద్ర వాళ్ళలాగా ఇంకెంత సేపు అడుగుతున్నారు. వాళ్ళు అంటే ఎట్లనే లేట్ అయితే తెలుసు కదా, నువ్వు నన్ను ఎందుకు వాళ్ళతో కంపేర్ చేస్తావు? మన ఇద్దరు అంటే అబ్బాయిలం కాబట్టి జస్ట్ 2 మినిట్స్లో మాదైతే మేకప్ అయిపోయింది, ఇంకా వాళ్ళైతే ఇంకా రాలేదు, ఇంకా శారీ కూడా కట్టుకోలేదు, ఇప్పుడే కట్టించుకుంటున్నాను. వాళ్ళకే ఫస్ట్ బట్టలు పెట్టారు,
వాళ్ళే ఫస్ట్ వెళ్ళారు రెడీ శారీ కట్టుకోవడానికి, వాళ్ళు ఇంకా రాలేదు. మేము సెకండ్ వచ్చినాము, అయినా సరే మాది అయిపోయింది, మేమే ఇప్పుడు ఫస్ట్ ఉన్నాం. అబ్బాయిలు అంటే అలానే ఉంటుంది, అమ్మాయిలు తెలిసిందండి ఆల్వేస్ లేట్. అన్నిటిని అమ్మాయిలకు ఇస్తారు సీట్లు, బస్సులో సీట్లు ఇస్తారు, అందరికి ఇస్తారు, కానీ అబ్బాయిలకు మాత్రం ఏమి ఉండదు అండి. రెడీ అయితే మాత్రం మేమే, మళ్ళీ మేమే లాస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ రెడీ అవుతాం. అట్లా అట్లుంటుంది మనతో ముచ్చుట, అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. సో ఎట్ లాస్ట్ వీళ్ళిద్దరి వల్ల టైం చూసారా 2:40 ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనేది అయిపోయింది. అంత సీన్ లేదండి, వీలే లేట్ వచ్చారు. యాక్చువల్గా 12 లోపు అవ్వాల్సిన ఎంగేజ్మెంట్, ఇప్పుడు వచ్చింది 11:45 కంటే. ఇంతకు షార్ట్ చూసారుగా మేకప్ రూమ్ లో ఎవరు ఎక్కువ తొందరగా రెడీ అయ్యారు. 11:45 వస్తే ఇంకా మార్నింగ్ డిలే అవుతుంది కదా పక్కగా. బ్రో మీరు ఎడిట్ చేసేటప్పుడు వెయిట్ చేసి మళ్ళీ రీమేకప్ వేసుకుందాం, మళ్ళీ మేకప్ చేసుకుందాం. మేము బ్రో మీరు ఎడిట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ అయ్యకండి, ఎందుకంటే ఫస్ట్ మేము రెడీ అయినాం. వాళ్ళ షార్ట్ వేస్తే మళ్ళీ లేట్ అండి, వాళ్ళు వచ్చింది లేట్. పొద్దున్న నుంచి మేము అండి ఇక్కడ ఉన్నామండి రూమ్ లో. నైట్ నుంచి రేట్ నైట్ నుంచి రూమ్ లో ఉన్నారు. సరే దట్ ఇస్ ఫైన్. డెకరేషన్ దగ్గర నుండి ఏపిచ్చుకున్నాండి నేను ప్రేమతో. అమ్మాయిలు ఎప్పుడు ఒప్పుకోరండి. ఇప్పుడు అబ్బాయిలు పెళ్ళి అయిపోతుంది అంటే ఇక భరించి అంతేగా అంతేగా డైలాగ్ ఉంటుంది. అంతేగా మా పరిస్థితి కూడా ఏం చేయలేము ఇక అంతేగా అంతేగా. ఆ లుక్ భయపడాలి. అయిపోయింది నేను చూసిన ఇప్పటి నుంచి భయపెట్టడం చాలు కానీ భయపడం పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టడం మాకు బాగా తెలుసు. సేమ్ డైలాగ్. అరే నీకు కూడా పెళ్లి కాకు కాదా, నీకు కూడా పెళ్లి కాకు వాడు చెప్పడం సరే, మీరు పోయి సెకండ్ ఇవ్వడం ఏంది అంటే అది నిజమే. అంటే మీరు మా కంట్రోల్ లో ఉండాలి, కంట్రోల్ ఉండాలి. హలో హలో, హైట్ లో తగ్గినప్పుడు అన్నిటిలో తగ్గాలి. తమ్ముని నిరూపించుకున్నావురా, చాలరా చాలరా. Coca-Cola, Pepsi. Coca-Cola, Pepsi.
చూసారు కదా ఇప్పటివరకు ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. సో మా రిలేటివ్స్ అందరి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా నలుగురు పైన ఉండాలి. అండ్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మీరందరూ రాకపోవచ్చు, కానీ మీరు ఈ వీడియో చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మేము అందరం అనుకుంటున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు జర్నీ జోష్న ట్విన్స్ యూట్యూబ్ ఛానల్.